హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ చాలా రోజులు అయిందండి వీడియో పెట్టి ఎందుకు అంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా సో ఇప్పటికీ నేనైతే వైజాగ్ వెళ్ళి ఆర్డర్స్ తీసుకుందామని అయితే ప్లాన్ వేసుకున్నాను సమ్మర్ హాలిడేస్ అంతా కూడా మాక్ షాప్ కంప్లీట్ అంటే కొన్ని రోజులు ఇక్కడ ఉండి కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి వెళ్ళిపోదాం అనుకున్నాను కాకపోతే చెప్తున్నాను కదా రోజులన్నీ ఒకేలా ఉండవని చెప్పి కొంచెం మా హస్బెండ్కి హెల్త్ బాగోక ఇంకా హెల్త్ చెక్ చెకప్స్ అన్నీ కూడా ఇక్కడ విజయనగరంలో చేయిస్తున్నాను అనమాట సో అందుకని చెప్పి ఇంకా విజయనగరంలోనే ఉండిపోయాము సో ఈ వ్లాగ్స్ అన్నీ కూడా ఆ ముందు రోజులు అనమాట సో పోస్ట్ చేయడం లేట్ అయిపోవడం వల్ల ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను సో ఏంటంటే విజయనగరం నేను మత్తి వాళ్ళ ఇంటికెళ్ళి విజయనగరం వచ్చేసాను కదా మా తమ్ముడు వాళ్ళు వచ్చారనమాట మా సొంత బాబే వాళ్ళ పిల్లలు ఇద్దరు బాబులు అనమాట సో ఇది వీళ్ళిద్దరేని సో వాళ్ళిద్దరిని తీసుకొని రావడానికి మా చెల్లైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొని వచ్చింది సో చూస్తున్నారు కదా వాళ్ళు రా స్టార్ట్ అవ్వడం అయితే త్వరగానే స్టార్ట్ అయ్యారు కాకపోతే ట్రైనే లేట్గా వచ్చిందంట ట్రైన్ స్టేషన్కి రావడం త్రీ అవర్స్ లేటు సో త్రీ అవర్స్తో పాటు మళ్ళీ నెక్స్ట్ స్టాప్ ప్రతి స్టాప్లో కూడాను ఆపేసేవారు అనమాట సో అందుకని చెప్పి చాలా లేట్ అయిపోయింది సో ఇక్కడికి అది సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్కి రావాల్సిన ట్రైన్ అనమాట కాకపోతే ఇప్పుడు చూస్తున్నారు కదా టెన్ థర్టీ టెన్ ఫార్టీ అయిందనమాట చాలా లేట్ అయిపోయింది పాపం సో అందరూ కూడా చాలా ఆకలితో వచ్చారు సో ఇంట్లో కూడా ఫుడ్ ప్రిపేర్ అయ్యింది కాబట్టి ఇంకా బయట తినేస్తామని చెప్పారు వచ్చేటప్పుడు కాకపోతే ఇంట్లో భోజనం రెడీ చేస్తామని చెప్పైతే చెప్పిన తర్వాత ఇంటికైతే వచ్చేసారనమాట సో చూస్తున్నారు కదా ఇంకా ఆ రోజైతే అప్పటికి జస్ట్ చాలా చిన్న క్లిప్పే తీశాను ఆ నెక్స్ట్ డే అనమాట ఈరోజు అయితే కేఎఫ్సీ ప్రిపేర్ చేశానండి నేను నెక్స్ట్ డే సో అది ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని వీడియోలో చూపించాను వీడియోని లాస్ట్ వరకు చూస్తానండి సో మార్నింగ్ మార్నింగ్ లేచిన తర్వాత మోక్షన్ నేనైతే గేమ్ ఆడుకు అనమాట మా డాడీ పక్కన వర్క్ చేసుకుంటున్నారు సో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే తెలిసిందే కదా కొంచెం లేట్గానే లెగుస్తాను నేను ఎందుకంటే వైజాగ్ వెళ్ళిన తర్వాత ఇంకా నార్మల్ డైలీ రొటీనే కదా మంది మార్నింగ్ లేవాలి ఇంట్లో పనులు చేసుకోవాలి స్కూల్ ఉంటే క్యారస్ బాక్సులు లంచ్ బాక్సులు లేదంటే స్నాక్స్ బాక్స్లు అన్ని ప్రిపేర్ చేసుకోవాలి సో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే ఏంటంటే కొంచెం వర్క్ అనేది వర్క్ స్ట్రెస్ అనేది పెద్దగా ఉండదు కాబట్టి ప్లస్ ఆర్డర్స్ కూడా ఏమి ఉండవు కదా ఇక్కడ విజయనగరంలో ఆర్డర్స్ అయితే తీసుకోవట్లేదండి ఇంతకు ముందు ఫస్ట్ బిజినెస్ స్టార్టప్లో చే తీసుకునేదాన్ని కాకపోతే ఇప్పుడైతే తీసుకోవట్లేదు సో అందుకని చెప్పి కొంచెం ఫ్రీగా ఉన్నానన్నమాట ఏవైనా ఆర్డర్స్ అయితే తెలిసిన వాళ్ళకేనమాట ఇంతకు ముందు నా దగ్గర ఆర్డర్స్ తీసుకునే వాళ్ళకి తెలుసు కదా నేను ఇప్పుడు ఆర్డర్స్ తీసుకోవట్లేదని జస్ట్ నార్మల్గా తినడానికి ఆర్డర్ ఆర్డర్ చేసుకుంటే కనుక ఇస్తూ ఉంటాను ఎందుకంటే కలర్స్ ఇవేవి లేవన్నమాట ప్రస్తుతానికి కలర్స్ కానీ ఎసెన్షియల్ కానీ ఏవీ లేవు విజయనగరంలోనే జస్ట్ బేసిక్ మెటీరియల్ ఉన్నాయన్నమాట నేను ఎప్పుడైనా మా ఇంట్లోనికి ఏదైనా అకేషన్ చేయాలి అనుకున్నట్టయితే ఆ కేక్కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడాను వైజాగ్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాను సో ఇక్కడ మొత్తం అందరం కూడా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసిన తర్వాత ఇంకా కూర్చున్నాము సో మేమైతే ఎప్పటికప్పుడు మీటింగ్లో వేసుకుంటూ ఉంటామండి ఎందుకంటే పాత జ్ఞాపకాలే గుర్తెచ్చుకుంటూ ఉంటాం అనమాట ఎందుకంటే మాది ఒక గ్రూప్ హౌస్ అనమాట పెద్దగా డిస్కస్ చేసుకోవడానికి మాట్లాడుకోవడానికి జనాలు అంటే ఎవరింట్లో వాళ్ళే ఉంటారు ఇంతకు ముందు మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళం కదా సో క్వార్టర్స్లో ఒక లైఫ్ అనేది ఒకలా ఉండేదనమాట మా చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే నాకు మ్యారేజ్ అయ్యి మోక్ష పుట్టినంత వరకు మేము క్వార్టర్స్లోనే ఉండేవాళ్ళం అనమాట మమ్మీ వాళ్ళు సో అప్పుడు ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూడా కొన్ని కొన్ని మీటింగ్స్ అయ్యేవన్నమాట అంటే మీటింగ్ అంటే తెలిసిందే కదా కబుర్లు వాళ్ళం అంటే మమ్మీ వెళ్ళేది పక్కింటి వాళ్ళ ఇంటికి అందరూ కూడా వచ్చేవారు అనమాట సో నేను కూడా వెళ్ళేదాన్ని అనమాట సో మ్యారేజ్ అయిపోయింది కదా ఇంకా గ్రూప్లో కలిసిపోయినట్టే ఇంకా మా చెల్ల అయితే స్కూల్కి కాలేజ్కి అలా వెళ్తుండేది ఇంకా అప్పుడు అలా ఉండేది మోక్షాక్ కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట మా మమ్మీతోని మా నాన్నంతో చిన్నప్పుడు కరెంట్ లేని టైంలోని గట్రా ఎలా ఉండేది అని గట్రా చెప్పమని చెప్తూ ఉంటాను సో అలాంటివి ఏంటంటే నాకు తెలీదు అంటే కరెంట్ లేని టైంలో వాళ్ళు ఎలా చేసేవారు మేనేజ్ చేసుకునేవారు అనేది నాకు తెలీదు సో మోక్ షాక్ కూడా తెలియాలి అని చెప్పి పక్కన కూర్చుని బట్టి చెప్పిస్తూ ఉంటాను అనమాట ఇంకా రీసెంట్గా స్టోరీ బుక్స్ కొన్నాను అనమాట ఒక రెండు నేను కొన్ని చెప్తామని మా డాడీ నేను కొన్న కొన్ని తర్వాత తెలుగులో చూసి నేను చెప్తానని చెప్పి డాడీ శిక్ష శిక్షకున్నారు మోక్ష కోసం సో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారనమాట మమ్మీ కూడా చదివేసి చెప్తూ ఉంటుంది స్టోరీస్ తెలిసిన స్టోరీసే కాకపోతే ఇంకా పెద్దవాళ్ళు చెప్పినవి వింటూ ఉంటారు కాబట్టి ఇంకా బాగా వింటదనమాట మోక్షక్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం పిల్లలకి మీ ఇంట్లో పిల్లలకైనా సరే స్టోరీస్ చెప్పండి అంటే ఫోన్స్ గడ ఫోన్ టీవీ మాత్రం బాగా అవాయిడ్ చేశాననమాట మీరు ఎప్పుడైనా నా వీడియోస్లో చూడొచ్చు నా ఫోన్ అయితే మ్యాక్సిమం ఖాళీ ఉండదండి ఎప్పుడు కూడా వీడియో షూట్ చేసుకోవడం కానీ లేదా ఎడిటింగ్లు లేదంటే ఛార్జింగ్ పెడుతూ ఉంటాను ఇంకా విజయనగరం వస్తేనే మా డాడీ ఒక్కళ్ళు మాత్రం ఫోన్ ఇస్తారు నేను చెప్పలేను అనమాట వాళ్ళకి సో అదనమాట ఇప్పుడు మ్యాక్సిమం అది కూడా అవాయిడ్ చేసేస్తున్నాను ఇంకా చాలా గసురుతున్నాను డాడీకి ఇవ్వద్దు అని చెప్పి సో ఇక్కడైతే మా చెల్లి మ్యాక్సిమం ఇవ్వదు నాదైతే చెప్పాను కదా ఖాళీ ఉండదని చెప్పి సో అదనమాట ఫోన్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేసేసానండి మోక్షాకి ఇంతకు ముందు చాలా చూసేది నేను క్వార్టర్స్లో ఉండేటప్పుడు చాలా చూసేది ఇంకా అలాగే ఇప్పటికైతే ఫోన్ చూడడం అయితే మొత్తం కంప్లీట్గా అనమాట సో ఇంకా ఊర్లో వస్తే తెలిసిందే కదండి ఇంకా మన మాట వినకుండా అమ్మమ్మ తాతయ్య అందరు ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళు మనకు కొట్టనివ్వరు కాబట్టి ఒక వన్ వీక్ అలా వదిలేస్తుంటానమాట సో ప్లస్ ఏంటంటే మా హస్బెండ్కి స్పెట్స్ ఉన్నాయి నాకు కూడా స్పెట్స్ ఉన్నాయి మెయిన్ టెన్షన్ అదనమాట తనకి స్పెట్స్ రాకుండా చూసుకోవాలని నా ఎయిమ్ సో ఖచ్చితంగా అలానే చూసుకోవాలి సో ఇప్పుడు చూస్తున్నారు కదా నెక్స్ట్ డే ఏంటంటే మా తమ్ముడు కేక్స్ అంటే చాలా ఇష్టం అనమాట సో మేము ఎప్పుడు కేక్స్ తింటుంటాం కానీ వాళ్ళు ఎప్పుడు కూడా నేను చేసిన కేక్స్ ఒకేసారి తిన్నా ఒకసారి తిన్నాడు ఒకడు సో వాళ్ళు అలాగో దూరం నుంచి వచ్చారు ప్లస్ మా ఇంటికి వచ్చారు కాబట్టి నేను చేసిన రెసిపీస్ అన్నీ కూడా టేస్ట్ చేయించాలని చెప్పైతే మేమైతే ఫిక్స్ అయ్యాం బాగా ఒక రెసిపీ అయినా చేద్దామని చెప్పి అయితే టీ టైం కేక్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకొకటి కేఎఫ్సీ అనమాట ఈవినింగ్ అయితే కేఎఫ్సీ చేశాను మార్నింగ్ అయితే టీ టైం కేక్ చేశామన్నమాట మన ఛానల్లో ఆల్రెడీ రెసిపీ అయితే ఉందండి నేను రీసెంట్గానే పోస్ట్ చేశాను ఈ రెసిపీని ఇంతకు ముందు వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను జస్ట్ నార్మల్ టీ టైం కేక్ ఫోర్ ఎగ్స్ తీసుకొని వన్ కప్ మైదా వన్ కప్ షుగర్ వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా పావ్ కప్ ఆయిల్ పావు కప్ మిల్క్ అనమాట సో ఇవి వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు నెక్స్ట్ వీడియోస్లోని అంటే మీ దగ్గర చాలామంది అడుగుతున్నారు కదా బేటర్ కంపల్సరీగా ఉండాలని చెప్పి బ్యాటర్ మిక్సింగ్ కానీ బ్యాటర్ మిక్సింగ్ బీటర్ లేకుండా ఎగ్తోని స్పాంజీగా మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆ వీడియో కావాలి అనుకున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ చెప్పండి నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఓకేనా ప్రిపేర్ చేసి ఇక్కడైతే మా చెప్పాను కదా ముందు వీడియోస్లోని ఎప్పుడైనా కేక్ ప్రిపేర్ చేసినప్పుడు విజయనగరంలో మా చెల్లికే చెప్తాను ఎందుకు అంటే మా చెల్లి ఇప్పుడే కాదు ఒకవేళ నేను వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా విజయనగరంలో ఎవరికైనా కేక్ తినాలనిపించిన ఇంట్లో వాళ్ళకి కానీ మా చెల్లికి కానీ ఒకవేళ తను ఎక్కడికైనా జాబ్ పర్పస్ కోసం కానీ స్టడీ పర్పస్ కోసం ఎక్కడికి వెళ్ళినా కేక్ బయట కొనుక్కోకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా ఈజీగా సో తెలిసిందే కదా మన ఛానల్లో చూసిన తర్వాత ఇంకా నా సిస్టర్ అయ్యిండి కూడా కేక్స్ కొనుక్కోవడం ఎందుకని చెప్పి ఇంకా తనకు మాత్రం కప్ కేక్ రెసిపీ కేక్ రెసిపీ సేమ్ ఒకటేనండి మన ఛానల్ చూసిన ఫాలో అయిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది సో ఆ రెసిపీని అయితే బాగా మైండ్లో ఎక్కించేసాను అనమాట సో ఫోర్ ఎగ్స్ వేస్తే వన్ కప్ మైదా వన్ కప్ షుగర్ రెసిపీ అంతా బాగా ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టేసుకుంది సో తనే చేసింది అనమాట కేక్ అంతటినీ కూడాను ఇంకా కేక్ చేసేసిన తర్వాత కొంచెం ఏదో వర్క్ ఉంటే మా తమ్ముడు మా చెల్లి చేసుకుంటున్నారనమాట ల్యాప్టాప్లోని ఇంకా అదనమాట మా తమ్ముడాలు వచ్చిన తర్వాత చాలా వరకు నైట్ మిడ్ నైట్ మూవీస్ అయితే చాలా వరకు చూస్తున్నామండి సో మీలో ఎవరైనా ఇలా చూస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను రీసెంట్గా చూసిన మూవీ అయితే ప్రాజెక్ట్ జెడ్ అనమాట పర్లేదు కొంచెం థ్రిల్లింగ్గానే ఉంది టైంపాస్ అయిపోయింది నైట్ అంతా కూడాను కేక్ చూస్తున్నారు కదా చాలా స్పాంజీగా వచ్చింది ఏదైనా ఒక మంచి థ్రిల్లర్ మూవీని సజెస్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లోని చూడాలనిపిస్తుంది నాకైతే థ్రిల్లర్ మూవీస్ చాలా ఇష్టం అనమాట రొమాంటిక్ మూవీస్ థ్రిల్లర్ మూవీస్ చాలా ఇష్టం మిగతా మూవీస్ అస్సలు చూడాలనిపించదు డ్రామా మూవీస్ అవన్నీ కూడాను ఇక్కడైతే చూస్తున్నారు కదా కేక్ అయితే కట్ చేసుకొని తినేస్తున్నాం ఇంకా సో కేక్ అయితే అస్సలు మిగలేదండి చాలా మంది పిల్లలు ఉన్నాం కదా తినడానికి సో కేక్ అంతా ఫినిష్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు కేఎఫ్సీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ని చాలా ఈజీ ప్రాసెస్ లో చూపిస్తాను కేఎఫ్సీలో పాప్కార్న్ ఉంటుంది కదా పాప్కార్న్ ఇంకా లెగ్ పీస్ ని రెండు ఒకటే ప్రాసెస్ అనమాట చాలా ఈజీగా ఉంటుంది ఇంట్లోనే చేసుకోవచ్చు మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే నేను పావు నుంచి కేజీన్నర వరకు ఉండే చికెన్ ని తీసుకున్నాను అండి ఎయిట్ లెగ్ పీసెస్ తీసుకున్నాను కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను ఫస్ట్ అయితే నేను ఒక టూ అవర్స్ వరకు సాల్ట్ వాటర్లోని లోని అనమాట అంటే సోక్ చేస్తాను చేశాను ఈ చికెన్ అంతటిని కూడాను దానివల్ల ఏమవుతుందంటే పీస్ అనేది కొంచెం మెత్తగా అయ్యి సాల్ట్ అనేది బాగా పడుతుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ మసాలా పౌడర్స్ అన్నీ కూడా వేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే ధనియాల పొడి జీలకర్ర పొడి కారం పసుపు సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ సోక్ చేసినప్పుడు సాల్ట్లోనే సోక్ చేసాం కదా సో దానివల్ల ఏంటంటే సాల్ట్ ఎక్కువైపోతుందనమాట పీస్కి సో అది చూసుకొని కొంచెం యాడ్ చేసుకోవాలి కోటింగ్కి మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రై మ్యాంగా పౌడర్ మీ దగ్గర ఆనియన్ పౌడర్ ఉన్నట్టయితే ఆనియన్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ లేదు కాబట్టి స్కిప్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను గార్లిక్ పౌడర్ కూడా తీసుకుంటున్నాను అండి గార్లిక్ పౌడర్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ కేజీకి ఎందుకంటే అది కొంచెం ఫ్లేవర్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం తెల్లి పేస్ట్ ఒక పావు కప్ వరకు పెరుగు యాడ్ చేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ వరకు చికెన్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఒక నిమ్మకాయ తీసుకున్నాను నిమ్మకాయని బాగా పిండేసుకుంటున్నాను అనమాట సో ఇంకా పెరుగు నిమ్మకాయ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి పీస్ అనేది చాలా మెత్తగా అవుతుంది సో అందుకని చెప్పి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత సో చికెన్ మ్యారినేషన్ అయితే చేసుకుని మనము ఒక వన్ అవర్ టూ అవర్స్ అనేది ఇలా మ్యారినేట్ చేసి ఉంచేయాలి లేదు మనం ఈవినింగ్ ప్రిపేర్ చేసుకున్నట్టయితే మాత్రం మార్నింగ్ ప్రిపేర్ మార్నింగ్ మ్యారినేట్ చేసి ఉంచేసుకుంటే సరిపోతుంది అనమాట సో నాకు ఇక్కడ ఇంకా కొంచెం కారం సరిపోలేదు అనిపించింది లాస్ట్లో కొంచెం కారం యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనకి మ్యారినేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీకు కావాలి అంటే స్పైసెస్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కాకపోతే మేము కొంచెం స్పైసీ అనేది కొంచెం తక్కువగానే తింటామండి ఎక్కువగా అయితే ఎవరము తిన్నామో సో అందుకని చెప్పి కారం మసాలాలు అన్నీ కొంచెం తక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా తింటారు అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము కేఎఫ్సీ చికెన్కి మెయిన్గా కోటింగ్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట కోటింగ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామంటే మనం ఎంత చికెన్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఈ పౌడర్స్ అన్నీ కూడా తీసుకుంటాం అనమాట నేనైతే ఇక్కడ వన్ కప్ వరకు మైదా తీసుకున్నాను వన్ కప్ హాఫ్ కప్ వరకు కాన్ఫ్లోర్ తీసుకోవాలన్నమాట సో అలా తీసుకోవాలండి అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం కారం కొంచెం డ్రై మెంగా పౌడర్ కొంచెం తెల్లుల్లి పౌడర్ అనమాట గార్లిక్ పౌడర్ సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ పౌడర్స్ అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ మనకి మెయిన్గా క్రిస్పీగా రావాలి అన్నట్టయితే బేకింగ్ పౌడర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలండి ఈ పౌడర్స్లోని సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ బయట కేఎఫ్సీకి ఉండే కోటింగ్ అంతా కూడా క్రిస్పీగా అవుతుంది అనమాట సో ఇది ఒక మెయిన్ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కోటింగ్ పౌడర్స్ అన్నీ కూడా మిక్స్ చేశాను కదా ఇందులో నేను పెప్పర్ పౌడర్ యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట సో అందుకని చెప్పి లాస్ట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ కూడా మిక్స్ చేసుకొని మొత్తం ఈ పౌడర్ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా రెడీ అయిపోయినట్టే సో ఇప్పుడు ఈ కేఎఫ్సీ మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా సో అందులో కూడా నేను పెప్పర్ వేయడం మర్చిపోయాను సో అందుకని చెప్పి మొత్తం అంత రెండిట్లో కూడా ఒకేసారి వేసేసాను సో ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా సో దాన్ని ఇప్పుడు ఇందులో డిప్ చేసి మనము ఫ్రై చేసుకోవడమేనమాట సో మనము ఓన్లీ మైదాలోనే కాదండి నేను ఎగ్స్లో డిప్ చేస్తాను ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా ఈ పీసెస్ని మనము ఎగ్స్లో కానీ ఆర్ కూల్ లో డిప్ చేసుకున్న తర్వాత మైదాలో డస్ట్ చేసుకున్నట్టయితే మనకి ఆ లేయర్స్ అనేవి బాగా ఫామ్ అవుతాయి అన్నమాట నేను ఇది విజయనగరంలో ప్రిపేర్ చేయడం అయితే సెకండ్ టైం అండి వైజాగ్లో చాలాసార్లు చేశాను మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం సో మమ్మీ డాడీ వాళ్ళకి కూడా ఎప్పుడో ఒకసారి తినిపించాలి బయటకు వెళ్ళే తింటాం అనమాట సో ఎప్పుడు తినాలనుకున్న సరే సో ఈసారి అలాగే ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి సో ప్లస్ ఏంటంటే అందరూ ఉన్నారు కదా ఇంట్లోని అందుకని చెప్పి ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నానండి మనం ఫోర్ కూడా చేసుకోవచ్చు కాకపోతే అన్ని చికెన్ పీసెస్ అంతా కూడా ఒకేసారి ఫ్రై చేయలేదు నేను మధ్యాహ్నం కొంచెం ఈవినింగ్ కొంచెం ఫ్రై చేసుకున్నాను అనమాట సో అందుకని చెప్పి ఎగ్స్ అనేవి కొంచమే తీసుకున్నాను సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే నేను ఆయిల్ పెట్టేసుకున్నాను కొంచెం బాగానే హీట్ అవ్వాలి బాగా హీట్ అవ్వాలి ప్లస్ ఏంటంటే మనం చికెన్ పీసెస్ ఫ్రై చేయాల్సినవన్నీ కూడాను మీడియం హీట్లో మాత్రమే ఫ్రై చేయాలన్నమాట ఎందుకంటే చికెన్ కదా కొంచెం కుక్ అవ్వడానికి బాగా టైం పడుతుంది ఇంకా మటన్ అయితే చెప్పనవసరం లేదనమాట ప్లస్ ఏంటంటే ఇవి కోటింగ్ చేసిన తర్వాత మనం కుక్ చేస్తాం కదా నూనెలో వేయిస్తాం కదా సో అప్పుడు ఏంటంటే బయట ఉండే లేయర్ అంతా కూడా వేగంగా ఫ్రై అయిపోతుంది హైలో పెట్టేస్తే సో అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలన్నమాట సో ఇప్పుడు ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకుని చికెన్ తీసుకొని ఆల్రెడీ మిక్స్ చేసుకున్న మైదా మిక్చర్లో వేసుకోవాలన్నమాట కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట పీసెస్ని ప్రతి పీస్ని కూడా ప్రెస్ చేస్తే మైదాతో డస్ట్ అవుతుంది కదా సో ఆ పీస్ని తీసుకొని మనం మళ్ళీ ఎగ్ మిక్చర్లో ముంచేయాలి సో ముంచిన తర్వాత మళ్ళీ మనము మైదాలో మైదాలో డెస్ట్ చేయాలన్నమాట సో ఈసారి ఫస్ట్ టైం మనము మైదాలో డెస్ట్ చేసినప్పుడు బాగా ప్రెస్ చేసాం కదా పీస్ని సో సెకండ్ టైం ఇప్పుడు ఎగ్లో నుంచి డిప్ చేసిన తర్వాత మళ్ళీ మైదాలో డెస్ట్ చేస్తాం కదా సో ఆ టైంలో ఏం చేస్తామంటే జస్ట్ నార్మల్గా డస్ట్ చేయాలన్నమాట అస్సలు మనము ప్రెస్ చేయకూడదు పీస్ని సో నార్మల్గా మైదా అంటించామా లేదా అన్నట్టు చూసుకోవాలి సో అప్పుడు మనకి ఏంటంటే లేయర్స్ లేయర్స్ లాగా క్రిస్పీగా ఫామ్ అవుతుంది సో బయట కోటింగ్ అంత చూస్తున్నారు కదా ఎంత లేయర్స్గా ఫామ్ అయిందో సో మొత్తం అంతటినీ కూడాను హై ఫ్లేమ్లో అయితే అస్సలు కుక్ చేయొద్దు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేస్తూ ఉండండి ఇంకేంటంటే ఈ ప్రాసెస్ అనేది అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది పాప్కార్న్ అయితే కొంచెం టైమ్ లెగ్ పీస్ అయితే చాలా టైం పట్టేస్తుంది సో చూసుకొని కొంచెం త్వరగానే స్టార్ట్ చేసుకోండి తినే ముందు అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యేటంత వరకు నేను పాప్కార్నే ఫ్రై ఫ్రై చేశాను అండ్ కొంచెం పాప్కార్న్ ఫ్రై చేసిన తర్వాత మిగతా లెగ్ పీసెస్ కూడా ఫ్రై చేశాను అనమాట సో చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా వచ్చేయండి మీరు సేమ్ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ఫ్రై చేయండి ఒకసారి చాలా బాగున్నాయి అనమాట టెక్స్చర్ చూస్తున్నారు ఎంత బాగా వచ్చాయో ఫ్రై చేస్తున్నప్పుడే మంచి స్మెల్ వచ్చేసింది అనమాట ఇంకా మనం ఇందులో కొత్తిమీర కరివేపాకు కసురిమితి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సేమ్ యాడ్ ప్రాసెస్ని ఫాలో అయిపోండి చాలా టేస్టీగా ఉంటుంది ఏమో కేఎఫ్సీ తిన్నావు కదా ఎలా అనిపించింది నీకు చాలా బాగుంది ఫ్రెండ్స్ నీకు టేస్ట్ ఎలా ఉంది బయట కేఎఫ్సీ తిన్నట్టే ఉందా మా మోక్ష అయితే అస్సలు ఉంచకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నదనమాట సో నేను పాప్కార్న్ చూపించాను కదా ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పి ఫస్ట్ని ఫస్ట్ మనం మ్యారినేట్ చేసిన లెగ్ పీస్ని తీసుకున్నాను నేను మైదాతో డెస్ట్ చేసిన తర్వాత ఎగ్ మిక్చర్లో డిప్ చేసిన తర్వాత మళ్ళీ మైదా మిక్చర్తో డెస్ట్ చేసుకుంటామన్నమాట ఫస్ట్ బాగా ప్రెస్ చేయాలి సెకండ్ టైం డెస్ట్ చేసినప్పుడు మాత్రం అస్సలు ప్రెష్ చేయకుండా జస్ట్ వేసామా లేదా అన్నట్టు ఇలాగా డస్ట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా సో లెగ్ పీస్ ఫ్రై చేస్తున్నప్పుడుగా మాత్రం ఫుల్గా సిమ్లో అయితే పెట్టేసుకోండి ఎందుకంటే లెగ్ పీస్ ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట ప్లస్ ఏంటంటే మనం హైలో హైలో ఫ్రై చేసామంటే బయట కోటింగ్ అంతా కూడా మాడిపోయి లోపల కుక్ అవ్వదు సో అందుకని చెప్పి చాలా చాలా సిమ్ ఎంత సిమ్ ఉంటే అంత సిమ్లో ఫ్రై చేసుకోండి ప్లస్ ఏంటంటే ఒక్కొక్క లెగ్ పీస్ ఫ్రై అవ్వడానికి మనకి మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుందనమాట నేనైతే ఇక్కడ సింగిల్ సింగిల్ లెగ్ పీస్ మాత్రమే ఫ్రై చేసుకున్నాను అంటే నేను విజయనగరంలో చేసిన ప్రతి ఐటమ్ కూడా ఏదైనా వెరైటీ రెసిపీ అనుకోండి మా చెల్లికి కూడా చేయిస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే నాకు ఎలాగో మ్యారేజ్ అవ్వక ముందు వంట రాదనమాట కాకపోతే ఏవైనా రెసిపీస్ ఏంటంటే మా చెల్లి కూడా ట్రై చేస్తూ ఉంటుంది యూట్యూబ్ వీడియోస్ చూస్తూ సో ఇక్కడ నేను పాప్కార్న్ వేశాను కదా కేఎఫ్సీ లెగ్ పీసెస్ అయితే తనకు వేయమని చెప్పానన్నమాట ఎందుకంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినట్టయితే మా చెల్లికి కూడా చేయించవచ్చు కదా ఒకవేళ నేను అలసిపోయినట్టయితే సో అందుకని చెప్పి తన చేత కూడా చేయిస్తూ ఉంటానన్నమాట సో మీరు కూడా ఇలానైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి సో ఫస్ట్ లెగ్ పీస్ వేసేసాను కదా సో సెకండ్ లెగ్ పీస్ కూడా అలానే వేసాను చూస్తున్నారు కదా ఎంత మంచిగా కోట్ అయిందో సో చాలా టేస్టీగా ఉందండి మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు కేఎఫ్సీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తిన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోద్దు ఈ రెసిపీ మీకు యూజ్ అవుతుందండి ఖచ్చితంగా ఎందుకంటే చాలా వరకు ఇంగ్రీడియంట్స్ నేను యూస్ చేశాను కదా అవి మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట సో చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉండే మంచి కేఎఫ్సీ రెసిపీని చూపించాను సో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలద్దా బాయ్ బాయ్ అయిపోయింది